तारक मामा। अयो रामा। అంకుల్ మళ్ళీ విసిలేయండి, మజాగా ఉంది. కూర్చోండి. వేస్తారు బాబు, వేస్తారు. ఒక నిమిషం. ఏనుగన్నయ్యా, మీరంతా ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఏదైనా చెయ్యండి. తను బాగా కంగారు పడుతున్నారు ఏనుగన్నయ్యా, ప్లీజ్. చేస్తాను చేస్తాను, ఒక నిమిషం. నోరు తెరవండి, ఇంకా తెరవండి, ఇంకా 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 తెరవండి. కనిపించింది కనిపించింది, విజిల్ కనిపించింది. కానీ దీన్ని తీయడం ఎలా? ఐడియా ఐడియా. అరే అరే నవ్వండి నవ్వండి, అరే నవ్వండి బెండగిరి బాయ్, నవ్వండి. చెక్కిలి గింతలు మీకు పెడుతుంటే గోపి నవ్వుతున్నాడు. అరే నవ్వితేనే కదా విజిల్ బయటకు వచ్చేది. ఐడియా. కడుపులో గాలి అంతా బయటకు వచ్చేసింది, కానీ విజిల్ రాలేదేంటి? అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకేమైనా చికిత్స చేయండి ఏనుగన్నయ్య. ఐడియా. అరే ఇది మీకోసం కాదు. విషయం ఏంటంటే నా బ్రీఫ్ కేస్ తెరుచుకోవట్లేదు, ఈ మధ్య దీంతో తెరుస్తున్నాను. తెరుచుకుంది తెరుచుకుంది. ఏనుగన్నయ్యా, అది కిందకి దిగిపోతుందంట ఇలా చేశారంటే. అరే సారీ సారీ, బాగా గుర్తు చేశారు. ఒక్క నిమిషం. అయ్యో ఏమైంది, వచ్చానా లేదా? కష్టమే, ఇక ఒకే ఒక ఉపాయం ఉంది, ఆపరేషన్ చేయాల్సిందే. అరే తను ఏం చెప్తున్నారో ముందు వినండి. అరే ఏంటి చిన్నపిల్లలా భయపడతారు బెండగిరి మాస్టారు? ఆపరేషన్ అంటే ఏం చేస్తారు? ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, గొంతులో చిన్నగా కట్ చేస్తారు, ఆ తర్వాత బిజిల్ తీసేస్తారు, ఆ తర్వాత కుట్టేస్తారు. ఆపరేషన్ తతంగం కథం. తన్ను వెళ్ళిపోనివ్వండి, మీరు నాకు చెప్పండి ఏం చేద్దామంటారు. అరే ఒక నిమిషం, నేను మీకు త్రోట్ స్పెషలిస్ట్ నెంబర్ ఇస్తాను, మీరు తనతో మాట్లాడుకోండి. హాయ్ బెండగిరి గారు, యాక్చువల్లీ నేను ఈయన ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నా, మీరు ఇక్కడే దొరకడం మంచిదైంది. యాక్చువల్లీ యూనో అయ్యర్ గారు తెలుగులో కొంచెం వీక్, అందుకే మీరు గారు తనకి తెలుగు ట్యూషన్ చెప్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మీరు కాదని అంటున్నారా? అవునని అంటున్నారా? కాదని అంటున్నారా? అవునంటున్నారా? కాదంటున్నారా? అసలు ఏమంటున్నారు మీరు? కానీ మీరు ఎందుకు కాదంటున్నారు ఆ విషయం చెప్పండి నాకు. బబిత గారు వస్తున్నా వస్తున్నా. బబిత గారు, బబిత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు. అది నేను. గుడ్ మార్నింగ్ సుబ్బారావు. సర్లే, అది నేను పాన్ కోసం వెళుతున్నాను, మీకు తెమ్మంటారా తింటారా? ఓ ప్లీజ్ నో థ్యాంక్స్. అయినా ఇక్కడ డాక్టర్ ఏనుగు క్లినిక్ వెళ్తున్నారా? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? నా ఆరోగ్యం చాలా బాగుంది. అయితే మంచిదే. యాక్చువల్లీ మేము బెండగిరి గారి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు బెండి? బెండగిరి ఇక్కడే ఉన్నాడు. ఎందుకు బెండగిరిని కలవటం? ఎందుకంటే ఈయన తెలుగులో బాగా వీక్. అది మంచిదేగా, నా ఉద్దేశం నిజమే, బాగా వీక్ తను. అందుకే నేను అనుకున్నాను ఒకవేళ బెండగిరి గారు ఈయనకి తెలుగు ట్యూషన్ చెప్పారంటే. కానీ నేను ఎంతోసేపు నుంచి అడుగుతున్నాను, ఏమీ చెప్పడం లేదు, ఇలా ఇలా తరుపుతున్నారు. అది న్యాయమేగా బబిత గారు, మీరు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చారంటే ఎదుటివాడి నోట మాట పెగలదు. అయినా అయ్యర్ గారికి తెలుగు నేర్పడం అంటే అది రిమోట్ లేకుండా టీవీ ఛానల్ మార్చేందుకు ప్రయత్నించినట్టే. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? లేదు సీరియస్ గానే చెప్తున్నాను భాయ్. బెండగిరి గారు చెప్పండి, మీరు ఎందుకు కాదంటున్నారు? ఏ భాయ్, బబిత గారు అడుగుతున్నారు కదా, ఏంటి ఇలా ఇలా మొహం మార్చుకుని నిలబడ్డావు, జవాబు చెప్పు. బబిత గారు,
బెండగిరి నువ్వు తనకి నేను ఇక్కడ ఉండగానే నువ్వు బబిత గారిని చూసి విజిలేస్తావా బెండగిరి అరే మళ్ళీ విజిలా ఈ రోజు నువ్వు బబిత గారిని చూసి విజిలేస్తున్నా రేపు సొసైటీలో మిగతా ఆడవాళ్ళని చూసి విజిలేస్తావు ఒకవేళ ఇలాగే నీ విజిల్స్ కొనసాగాయంటే ఈ సొసైటీలో ఆడవాళ్ళందరూ తమ ఇళ్ల నుంచి బయటకు రా సుబ్బారావు ఇతను ఇప్పుడు నన్ను చూసి విజిలేస్తున్నాడు ఏంటి సిగ్గుసరం లేదా ఇంట్లో నీకు అన్నదమ్ములు లేరా ఏంటి ఏదేదో చెప్పాలనుకుంటాడు ఒక్క నిమిషం నేను అర్థం చేసుకుని తర్వాత మీకు చెప్తాను ఆ చెప్పు విజిల్ గంతుల జామైపోయిందా చూడండి ఇతని గొంతులు సారీ మజాగా ఉంది వా 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 బబిత గారు ఇతను నిన్న అబ్దుల్ దుకాణంలో విజిల్ గురించి ఎగతాళి చేశాడు కానీ అది సరిగ్గా బుద్ధి చెప్పింది తనకే కానీ బెండగిరి బాయ్ ఇది అసలు ఎలా జరిగింది మాధురి ఒదిని పిలవమంటావా మాధురి ఒదిని పిలవమంటున్నాడు చెప్పండి ఎందుకు పిలిచారు ఏంటి సుబ్బన్నయ్య మీరు కూడా ఈయన గొంతులో విజిల్ ఇరుక్కుపోయింది అయినా ఎగతాళి చేస్తున్నారా సారీ సారీ అయినా ఏంటి ఏనుగు భాయ్ ఏం చెప్పాడు ఆయన థ్రోట్ స్పెషలిస్ట్ నెంబర్ ఇచ్చారు పదండి మధ్యాహ్నం అపాయింట్మెంట్ తీసుకోవాలి పదండి బబిత గారు ఇట్స్ ఓకే బాగా అన్యాయం జరిగిపోయింది కదా బబిత గారు పాపం ఆ విజిల్కి అంటే నా ఉద్దేశం బెండగిరికి పాపం పదండి వెళ్దాం మనం ఇంకో ట్యూషన్ టీచర్ని వెతుక్కోవాలిగా అంటే ఒక తెలుగు టీచర్ నా దృష్టిలో ఉన్నాడు మీరు కానీ చెప్పారంటే అతనితో మాట్లాడతాను నా స్కూల్ రోజుల్లో ఫ్రెండ్ కానీ ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే అయ్యర్ భయ్యే అతని ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది తను ఇక్కడికి రాలేడు ఎందుకంటే తన వయసు బాగా పెరిగిపోయింది కానీ తను దగ్గరలోనే ఉంటాడు అది మన బాలాపూర్ దగ్గర ఆ కాలం ఉందిగా అవతలే బాలాపూరా ఎందుకు తను తెలుగు నేర్చుకోవాలంటే తప్పకుండా వెళ్తారు బాగుంటుంది సో నేను రేపే ఫోన్ చేసి ఫిక్స్ చేస్తాను కానీ నేను చెప్పేది ఏంటంటే మన అయ్యర్ భాయ్ తెలుగు నేర్చుకునేందుకు వెళ్ళినప్పుడు మీరు ఫ్రీగానే ఉంటారు మీకు తొక్కుడు బిళ్ళ కోతి కొమ్మచ్చి నేర్పనా రండి నేను ఫోన్ చేస్తాను నా గురించి అరే నేనున్నాను కదా మీరు ప్రశాంతంగా ఉండండి కూర్చోండి డాడీ శాంతించండి అరే ఏంటి మీరు చేస్తున్న పని ఒక నిమిషం శాంతించండి శాంతించండి ఉండండి నిద్రపోండి మీరు విశ్రాంతి తీసుకోండి కొంచెంసేపు ఫోన్ ఎందుకు కలవడం లేదు డాడీ ప్లీజ్ శాంతించండి ప్లీజ్ అరే మీరు ఇలాగ చేస్తే ఆ విజి లోపలికి వెళ్ళిపోతుంది శాంతించండి హలో హలో డాక్టర్ అగర్వాల్ నమస్తే నేను మిస్సెస్ బెండగిరిని మాట్లాడుతున్నాను అది డాక్టర్ ఏనుగు మీతో అపాయింట్మెంట్ అలాగా 3 గంటలకా మేము వచ్చేస్తాం థ్యాంక్ యూ డాక్టర్ అరే డాడీ అరే ఆపరేషన్ చేయించుకోరా మీరు అయితే డాడీ జీవితం అంతా విసిలేస్తూ ఉంటారా అరే అరే శాంతించండి ప్రశాంతంగా ఉండండి మీరేం ఉపన్యాసం ఇవ్వాలన్నా అది విజిల్ తీసేసిన తర్వాత ఇవ్వండి కూర్చోండి విశ్రాంతి తీసుకోండి అర్థం కావట్లేదు గొంతులో విజిల్ ఇరుక్కుపోయిందిగా తప్పు అది తప్పుకు తెలియకూడదా డాడీ మీరేమైనా చేయండి తప్పుకు ఎలాగైనా తెలిసిపోతుంది అది శాంతంగా ఉండండి శాంతి విశ్రాంతి తీసుకోండి శాంతం నిద్రపోండి ప్లీజ్ ఏంటి
ఏం జోకేశావు గోపి? అరే నేను నిజమే చెప్తున్నాను, బెండగిరి అంకుల్ మాట్లాడితే తన నోటి నుంచి విజిల్ మోగుతుంది. అయితే పదండి, మనం తన ఇంటికి వెళ్ళి విందాం. సోను, నేను టప్పుని కలుపుతాను. హలో అండి. హలో అంకుల్ ఉన్నారా? ఆహా ఉన్నారు. ఏమైనా పనుందా నీకు? అది నేను మ్యాథ్స్ బుక్ తీసుకోవాలి. అలాగా, కానీ తను నిద్రపోతున్నారు. అయితే నేను సోనూను కలవచ్చా? వద్దు, తను తను చదువుకుంటోంది. తర్వాత రా. ఏం బాబు? ఒక నిమిషం, నన్ను తనతో 2 నిమిషాలు మాట్లాడనివ్వండి. 2 నిమిషాలు. వద్దు బాబు. అరే లోపలికి వచ్చేసాడు. నేను చెప్పానుగా సోను చదువుకుంటుందని. వెళ్ళండి, మీరందరూ కూడా చదువుకోండి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, వెళ్ళండి. బాయ్ బాబు. అరే ఆంటీ, ఆంటీ, ఆంటీ ప్లీజ్. ఇప్పుడేం చేద్దాం అంటావు టప్పు? అవసర సమావేశమా? బెండగిరి ఈ మీటింగ్ అసలు ఎందుకు పిలిపించారు? అది చలికాలంలో. అవును సుబ్బారావు గారు, ఈ బెండగిరి గారు అర్జెంట్ మీటింగ్ అని ఎందుకు పిలిచారో అర్థం కావడలేదు. అందుకు బబిత గారు 2-3 కారణాలు ఉండొచ్చు. మొదటిది చెప్పాలంటే సరిగ్గా అడిగారు మీరు. మీ ప్రశ్నలో న్యాయం ఉంది. ఎందుకు పిలిచాడు ఈ మీటింగ్ కి? అది సండే నాడు, పైగా ఎండలు నిలబెట్టాడు. సరే, పిలిస్తే పిలిచాడు, అయినా ఈ మీటింగ్ లోకి వచ్చి తను ఎలా మాట్లాడగలడు? నిజానికి తన గొంతులో ఆ విజులు ఇరుకుపోయింది. సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు గా తను. మాధురి వదిన గారు, బెండగిరి ఎక్కడ? ఒక నిమిషం, ఏమండి? కొంచెం బయటికి రండి. ఇంట్లోనే ఉన్నాడు. ఓయ్ బెండగిరి, ఇక్కడ అర్జెంట్ మీటింగ్ అని పైన ఏం చేస్తున్నావు? కిందికి రా. అర్జెంట్ మీటింగా? చూస్తుంటే సొసైటీలో ఏదో గొడవ జరిగినట్టుంది. పదండి కిందికి వెళ్ళి చూద్దాం. మేమిద్దరం వస్తున్నాం కిందికి. అరే చూడ బెండగిరి, అక్కడ నిలబడితే వినిపించట్లేదు పాపం. కిందకి రాగానే తనతో మాట్లాడిస్తాను. తొందరగా మాట్లాడితే పిపి అంటే శబ్దం వస్తుంది. అరే భాయ్, ఎవరైనా ఉన్నారా లేదా? ఓ కుర్చీ తీసుకురండి బబిత గారి కోసం. పాపం తను నిలబడ్డారు ఎండలో. అయ్యర్ భాయ్, కుర్చీ తీసుకురండి, వెళ్ళండి. ఇట్స్ ఓకే, ఐ యామ్ ఫైన్, ఐ యామ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఏమైంది బెండగిరి, మీరు ఈ మీటింగ్ ఎందుకు పిలిచారు? అరే నేను. అరే కానీ సొసైటీ బోర్డులో రాసింది కదా. ఈయన రాయలేదంట ఆ బోర్డులో. ఏంటి తను రాయలేదా? అరే అయితే ఇంతకే అది ఎవరు రాసుంటారా? అయ్యర్ బాయ్ రాసారా? అయ్యర్ రాశారా? అయ్యర్ ఏంటి తమాషా బబిత గారు, కొంచెం కోపరండి తనని. ఇదే తమాషా? మిమ్మల్ని నిలబెట్టాడు చూసారా ఎండలో? శాంతి శాంతి. లేదు, అయ్యర్ భాయ్ పక్కనే టప్పు. టప్పు టప్పు టప్పు, అది నువ్వు రాసావా? టప్పు, బబిత గారు అడుగుతున్నారుగా జవాబు చెప్పు. ఎందుకు బెండగిరి అంకుల్ విజిల్ వినడానికి? తననే ఎందుకు వినటం కోసం? టప్పు, నీ వెద వేషాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. వెరీ బ్యాడ్ టప్పు, అసలు ఇలాంటి పని చేసుండకూడదు నువ్వు. సరే సారీ చెప్పు బెండగిరి అంకుల్కి.
చెప్పు బబిత ఆంటీ సారీ చెప్పమన్నారంటే చెప్పు బబిత గారికి సారీ చెప్పావు అంటే బెండగిరి అంకుల్కి సారీ అంకుల్ చూడు టప్పు ఇలా అలర్ట్ చేయకూడదు కదా బెండగిరి అంకుల్ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడు ఇలా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అల్లర్ చేయడం మంచిది కాదు ఓకే సారీ బెండగిరి అంకుల్ మా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మేం చేసింది తప్పే మమ్మల్ని మన్నించండి సారీ బెండగిరి అంకుల్ అరే పోనీలే బెండగిరి ముందు ఆ విషయం చెప్పు నీ గొంతులో ఆ విజిల్ ఎలా ఇరుక్కుంది నేను ఏంటి అది అసలు ఏమైందంటే సోది అన్నయ్య తను విజిల్ ఊతున్నారు అప్పుడు అకస్మాత్తుగా అది గొంతులో కలిపోయింది ఓ కమాన్ బెండగిరి నువ్వు విజిల్ ఊదాలనుకుంటే గాలి బయటికి ఊదాలి అరే పిచ్చోడా నాకు తెలుసు మాధురి వదిన మీరు ఇలా అంటారండి లేదు నేను కాదు ఈయనంటున్నారు అరే కానీ ఏనుగనయ్య మీరు డాక్టరే కదా మీరెందుకు బెండగిరి అన్నయ్యకు చికిత్స చేయకూడదు రోషన్ చెల్లమ్మ నేను బెండగిరి బాయికి త్రోట్ స్పెషలిస్ట్ నెంబర్ కూడా ఇచ్చాను తనతో మాట్లాడించాను కూడా కానీ ఈయన ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు నేనేం చేయను ఏంటి బెండగిరి చేయించుకో ఆపరేషన్ నాకు ఆపరేషన్ అంటే భయం ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది ఒకవేళ ఆపరేషన్ చేయించుకోకపోతే ఆ విజిల్ బయటకు ఎలా వస్తుంది ఓ అర్థవంతమైన విషయం చెప్తాను మీకు ఈరోజు నిజానికి నేను రోజు చెప్తూ ఉంటాను కానీ ఈరోజు ఎందుకంటే విషయం కొంచెం వ్యత్యాసం గనక ఎవరో గాని అన్నారు సొంత వైద్యం చేసుకోకండి మీరే మీకు డాక్టర్ కాకండి అని కానీ మన భారత ప్రజల్లో ప్రతి మనిషి దగ్గర అన్ని జబ్బులకి చికిత్సలున్నాయి ఇప్పుడు చూడండి మన సోధి గారు బెండగిరి గొంతులో విజిల్ ఎరుక్కుంటే దానికో ఉపాయం కనుక్కొని వచ్చారు వాక్యూమ్ క్లీనర్ తో విజిల్ తీసేద్దామని దీని వల్ల విజిల్ బయటకు వస్తుందో లేక ఆయన పేగులే బయటకు వస్తాయో నాకు ఇప్పటికి మాత్రం తెలియదు కానీ తన చికిత్స మొదలు పెట్టేశాడు ఇక ముందు ఏం జరుగుతుందో ఎంత మంది ఎన్ని చికిత్సలు సూచిస్తారో విజిల్ బయటకు వస్తుందా లేక రాదా కొత్త కొత్త చికిత్సలు కొత్త కొత్త ప్రయోగాలు గొంతులో చిక్కుకున్న విజిల్ ఏమేం జరుగుతాయో నాకు తెలియదు మీరు చేయగలిగిందే ఉంది నవ్వుకోవడం తప్ప మన తారక్ మామ అయ్యో రామాలో